సంవత్సరం లోపల ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి నేను ఇనాగ్రేషన్ చేస్తా, వదిలేపెట్టాను, వారం వారం మానిటర్ చేస్తా, ఆ పని కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మొత్తం చాలా మంది వచ్చారు ఇక్కడికి, దేశం అంతా వచ్చారు, ప్రపంచం అంతా వచ్చారు. ఈ నగరాన్ని ఒక కాస్మోపాలిటన్ సిటీగా తయారు చేస్తా, ఒక ఇంటర్నేషనల్ సిటీగా తయారు చేస్తా, ఒక బెంచ్ మార్కింగ్ పెట్టుకొని బెస్ట్ సిటీగా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క డాక్యార్డ్ గేట్ ఉంది, షీలానగర్ టోల్ గేట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్ట ప్రకారం చేసి టోల్ పెట్టి మిమ్మల్ని అందరినీ పిండేస్తున్నారు. నాకు అర్థమైంది, అవసరమైతే దాన్ని ఏ విధంగా క్యాన్సిల్ చేయాలో చేపిస్తా, లేకపోతే ప్రభుత్వమే రెస్క్యూకి వచ్చి దాన్ని ఏం చేయాలో చేస్తాను కూడా మీకు హామీ ఇస్తున్నా. సింహాచలం భూములు అన్ని రెగ్యులరైజ్ చేశా, కడాన క్యాబినెట్ కూడా పెట్టి ఫైనలైజ్ చేశా, గవర్నర్ అడ్డం పెడితే మళ్ళా పంపించి ల్యాండ్ అన్ని ఇచ్చా. ఫైనలైజ్ చేసిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అది లేట్ అయింది, అది పూర్తిగా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ ల్యాండ్ విషయంలో ఏ విధంగా శ్రద్ధ తీసుకున్నామో మీరు చూశారు. ఎక్కడన్నా ఒక రూపాయి అవినీతి జరుగుతుందని నేనే నేరుగా పర్యవేక్షించి పసుపు కుంకుమ కార్యక్రమం పెట్టి ప్రభుత్వ ఖర్చులతో అందరిని తీసుకొచ్చి అందరికీ పట్టాలు ఇచ్చి మళ్ళా ఇంటికి పంపించి మళ్ళా ఫోన్ చేసి ఎవరికైనా ఒక్క పైసా మీరు ఇచ్చారని అడిగి కనుక్కొని ఒక్క పైసా కూడా తీసుకోకుండా మీ ఇంటి జాగాలో మీకు ఇప్పించిన గవర్నమెంట్ ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. 48,000 ఇండ్లు కడుతున్నాం, బ్రహ్మాండమైన ఇండ్లు కడుతున్నాను. డబ్బులుండే వాళ్ళకి ఎలాంటి ఇండ్లు ఉంటాయో అలాంటి ఇండ్లు కడతా. అందులో కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా పేదవాళ్ళందరికీ అర్బన్ ఏరియాలో ఇండ్లు కట్టిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో 43 లక్షల ఇండ్లు, 9,200 కోట్ల రూపాయల బకాయిలుంటే అవి కూడా మాఫీ చేశా. చంద్రన్న బీమా 10 లక్షలు ఇస్తా, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు ఇస్తా, మీ ఆరోగ్యానికి 2,50,000 ఇస్తా, పేద పిల్లల్ని విదేశాలకు పంపించి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నచ్చిన యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ళు కష్టపడ్డాం, ఇప్పుడెప్పుడే నిలదొక్కున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు కానీ మళ్ళా నిలదొక్కుంటే నరేంద్ర మోడీకి భయం. మన విశాఖపట్నంతో వాళ్ళ అహ్మదాబాద్ పోటీకి కూడా నిలబడలేదు. ఏమన్నా పోలుకుంది తమ్ముళ్ళు విశాఖపట్నానికి అహ్మదాబాద్కి ఎవరన్నా పోయారా? కాకపోతే ఒకసారి పంపిస్తాం మిమ్మల్ని, అప్పుడు తెలుస్తుంది నా కష్టం ఏంటో, నా విజన్ ఏంటో, అప్పుడు మీకు అర్థమవుతుంది నరేంద్ర మోడీ ఏంటో నేనేంటో. అందుకే నేను అడుగుతున్నాను, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇక్కడుండే ఎమ్మెల్యే అభ్యర్థి ఈయన వెనకాల చాలా చరిత్ర ఉంది తమ్ముళ్ళు, తొవ్వే కుందికి ఇది ఒక పెద్ద బొగ్గు గనిమారిగా ఉంది. ఇది మామూలు వ్యక్తి కాదు ఇతను, ఇతను అంతర్రాష్ట్ర నేరస్తుడు. జార్ఖండ్లో, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఆయన మీద కేసులు ఉన్నాయి, సిబిఐ కేసు ఉంది. అదే మరిగా నంబల్పూర్లో అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో పోలీస్ అరెస్ట్ వారెంట్ ఉంది తమ్ముళ్ళు, పరారీలో ఉన్నట్టు లెక్కలు రాసుకున్నారు. ఈయన అగ్రిగోల్డ్ గురించి మాట్లాడుతున్నాడు, మీ విజయప్రసాద్ గారి కథ తీసుకుంటే అగ్రిగోల్డ్ కంటే పెద్ద కథ తమ్ముళ్ళు ఇది. అగ్రిగోల్డ్ నా బాధ్యత, జైల్లో పెట్టా, ఇప్పుడు కూడా ఈ విజయప్రసాద్ ఉండాల్సింది ఇక్కడ కాదు, ఎన్నికల్లో కాదు, కటకటాల్లో ఉండాల్సిన వ్యక్తి. బోనెక్కిస్తాం, వదిలిపెట్టాం. ఎవరైనా రౌడీలు గాని నేర చరిత్ర చేయాలనుకుంటే విశాఖపట్నంలో వెళ్ళక తావు లేదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.